గజ్జు అంటది అంతే. టోటల్ గా మనం 100 ప్లస్ గణపతి వీడియోస్ అయితే తీయబోతున్నాము ఈ సంవత్సరం. షేర్లు కొడితే మిలియన్ల వడాల అంతే. ఆ అది దద్దరిలిపోతది. ఇటు మొత్తం మన వీడియోలే రావాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? మంచిగున్నారా? మేము మాత్రం కిరాగానే కిరాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో ఏ కలర్స్ అనేది చెప్పమన్నా కదా, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, నాగరాజ్ కలర్స్ అని చెప్పేసి. అట్లనే ఈ రోజు కూడా ఒక కలర్స్ కచ్చినాము. ఇది పార్ట్ సెకండ్ వీడియో. మీరు కూడా ఈ గణపతులు ఐడెంటిఫై చేసి, అంటే ఫేస్లు ఐడెంటిఫై చేసి మీరు మాత్రం గుర్తించండి ఏ కలర్స్ అనేది. ఓకేనా? ఇప్పుడైతే మనం గణపతులు చూద్దాము. దానికన్నా ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ మాత్రం దాన్ని మనం కొట్టరు. ఓకేనా? ఇంకెందుకు లేదు, వెళ్దాం. ఈ వీడియో షేర్ చేస్తే మిలియన్ల వడాల అంతే అంతే. చలో మిలియనే డైరెక్ట్ నడు చూద్దాం నడురి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్పాన్సర్ వచ్చేసి నెంబర్ 1 సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్. అయితే వీళ్ళ మెయిన్ కంటెంట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రాక్టర్స్, జేసీబీ, హార్వెస్టర్స్, ఇట్లా అగ్రికల్చర్ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, మీరు మాత్రం తప్పకుండా క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. ఒకవేళ మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అట్లనే ఇదే కాకుండా బిజినెస్ ఇన్ఫర్మేషను, అగ్రికల్చర్ ఇన్ఫర్మేషను, అట్లనే అగ్రికల్చర్ ల్యాండ్ సేలింగ్ ప్లాట్ సేలింగ్ ఇట్లా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మాత్రం తప్పకుండా వీడియోలు అయితే చూడండి, అట్లనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? చలో గైస్, మీకు ఇప్పుడైతే ఫస్ట్ 10 ఫీట్స్ గణేష్ ఐడల్ చూపిస్తా, అది చూడురి. ఓకేనా? చలో అంజుమమ్మ నడురి నడు. బాబా ఫస్ట్ ఇక్కడికి ఉందా? ఇక్కడ గణపతి, అన్ని గణపతి మస్తు. గణపతి ఇవ మనమే ఇంత ఇంతవరకు 6 ఫీట్ ఉంటాం కదా, గణపతి ఎంత పెద్ద ఉంది చూడు రే. దాదాపు ఒక 10-11 ఫీట్ల దాకా ఉంటుంది. కానీ డిజైన్ మాత్రం బాగున్నది ఇందులో గణపతిలో. ఇది కలర్ వేసారనుకో హైలైట్ అండ్ హైలైట్ కనబడుతుంది. అట్లనే అట్లనే ఇక్కడ మన గణపతి ఫేస్ చూసి మీరు ఐడెంటిఫై అయ్యారు ఏ కలర్స్ అనేది. మస్తు పెద్ద ఉంది కానా అమ్మా. ఇక్కడ తొండం అటాచ్మెంట్ చేస్తారు ఇక్కడ, ఇంకా మొత్తం పూర్తి కాలేదు. ఈ తొండం అనేది అటాచ్మెంట్ చేస్తారు ఇక్కడ, అంటే దీన్ని సెపరేటు ఇది సెపరేట్ ఉంటుంది, దీన్ని అటాచ్ చేస్తారు. అట్లనే చేతులు కూడా ఇంకా మొత్తం అటాచ్ చేయలేరు. ఆ చేతులు ఎంత పెద్ద ఉన్నాయి, అయ్యో పెద్ద లడ్డు పడుతుంది, పాలపూర్ లడ్డు. ఇక మన చేతి చూడు, గణపతి చేతి చూడు, మస్తు పెద్దగా ఉన్నది. ఇవన్నీ ఇవన్నీ ఒకటే సేమ్ అన్ని ఒకటే. ఇవి ఇంకా సెట్ చేయలేరు కలరు తొండం అన్ని సెట్ చేస్తారు. ఏమంటారు జోత్యా? పంచకి ఇక్కడ డిజైన్ మంచిగా ఇచ్చిండు. ఇట్లా ఫ్లవర్ టైప్ లో వస్తా, ఇవన్నీ కలరింగ్ అత్తాయి. ఫ్లవర్ టైప్ లో మంచిగా ఇచ్చిండు. ఉంది గణపతి ఇక్కడ మొత్తం సీరియల్ 4 ఉన్నాయి. ఇక్కడ మొత్తం పెద్ద గణపతులు ఇవి. ఇక్కడ కూడా ఒకటి గణపతి. దుర్గమ్మదా? ఈ దుర్గమ్మది సాంచ, దుర్గమ్మది, దుర్గమ్మది సాంచ ఇది. కొంతమంది అయితే ఆల్రెడీ దుర్గమాతలు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు, ఎందుకంటే గణపతి ఫెస్టివల్ అయిపోయాక ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి ఇప్పుడే దుర్గమ్మ ఐడల్స్ వేసుకొని పెట్టుకొని పక్కకుంచుతున్నారు. ఇక అట్లా అందుకోసమే కొంచెం గణపతులు కూడా ఇప్పుడు లేట్ అయినాయి. ఆల్మోస్ట్ ఇప్పటికీ అయిపోవాలి కొన్ని, అంటే ఇప్పుడు కలరింగ్ స్టార్ట్ కావాలి, కానీ ఇక కొంచెం లేట్ ఉన్నది. అన్న గణపతి చూడనా? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూడండి, 6 ఫీట్ గణపతి. ఫేస్లో అయితే మంచి కళ ఉన్నది, మామూలు అంటే మామూలు, చిన్న ఉన్నది కానీ మస్తు వేసారు. అక్కడ కింద శంకరుడు ఉన్నాడు, ఇటు శంఖం ఉన్నది, 6 ఫీట్ హైట్. మళ్ళా ఫేస్ కలర్ కూడా మంచిగా ఉన్నది గణపతి. అసలుకి మహారాజ్ గణపతి లెక్క కొంచెం అట్లా కనబడుతుంది, నాట్యం చేసినట్టు సేమ్ అదే మాట. కింద శివుడు, మళ్ళీ పాము కూడా ఉంది కింద, మంచిగా ఉంది గణపతి ఉన్న కాడికి. కుక్క వస్తుందిరా, కుక్క ఏమన్నాయి దగ్గర ఏమన్నా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడైతే మన 4 పెద్ద గణపతులు ఉన్నాయి, పెద్దయి. ఇక్కడ ఒకటి మన 6 ఫీట్ గణపతి, ఇది హైలైట్ ఉంది గణపతి. ఇలాగ తెలిసి ఈ శబ్దాల్లో ఇది హైలైట్ కనబడుతుంది, హైలైట్ కనబడుతుంది. పదే ఉన్నాయి అవన్నీ, కొబ్బరిగా ఉంది ఇది. ఇంతకుముందు పరుపులలో ఎత్తుండేది, పరుపులు ఎత్తారు మన బోళ్ళు తమ్మడానికి పోయి ఎక్కదు, బోళ్ళు తమ్మడానికి అయితే బాగా వాడుతుండే. బాగున్నాయి మొత్తం, అందరూ వేస్తారా కొబ్బరి పీసులు? ఇది పిఓపిలో అద్దుకుంటూ పెడతారు కావచ్చు, అద్దుకుంటా కట్ట మామూలు వేయట్లేదు. ఇది చూస్తే ఎట్లున్నది కానీ ఇదిలా బాగుంటది. ఓ మెల్ల మెల్ల పడతాయి, బాహుబలి అనుకుంటున్నా ఇది. ఎవ్వడంట
ఇన్ని పీసులు ఈ అన్ని గణపతులు తయారయడానికే. చలో ఇంకా ముంగడ గణపతులు ఉన్నాయి ఆ షెడ్ల, ఆ షెడ్ల చూద్దాం. పెద్దగా ఉన్నాయి ఇంకా గణపతులు. పాగా గణపతులు ఉన్నాయి పాగా. ఇది మొత్తం కింద వెల్డింగ్ చేసేసి గణపతికి పెడతారు స్టాండ్. పెద్ద స్టాండ్లు ఇవి. పెద్ద స్టాండ్ పెద్ద గణపతి మొత్తం స్టాండర్డ్ ఉన్నాయి. మెల్లగా పోతాయి ఇవన్నీ. ఇక్కడనే తయారు చేసుకొని డైరెక్ట్ ఇక్కడనే చేసేస్తారు మొత్తం వెల్డింగ్ అంతా. ఇంతకుముందు ఏంటంటే వెల్డింగ్ షాప్లో వేయించి అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ చేయించుకొని అంతా పెద్ద కథ ఉంటుండే, ఖర్చు ఎక్కువ ఉంటుండే. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అందరు కూడా ఇదే ఇక్కడనే మొత్తం ఐరన్ తెచ్చుకొని ఇక్కడనే చేస్తారు. ఇక్కడ అట్లనే గణపతి, గణపతులు పాగా గణపతులు పైన పాగా ఉంటుంది. పాగా గణపతి ఇవి నీట్గా ఉంటాయి స్వామి గణపతులు. కానీ కళ మాత్రం సూపర్ ఉన్నది. ఫేస్ చూడు, ఫేస్ చూస్తే మీకు హైలైట్ కనపడుతుంది. ఇవి ఓన్లీ వైట్ కలర్ ఏకముందు ఉన్నాయి కాబట్టి చూసి ఇట్లా కలర్ వేసిన కదా హైలైట్ కనబడతాయి. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క కలర్. ఓకే ఇవన్నవే వాడక ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూసుకుంటే ఇప్పుడు మీరు చూసి పాగ గణపతి అదే గణపతి ఉన్నాయి. ఈ రో మొత్తము, ఈ రో మొత్తం ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇగో వీటి వీటి సింహాలు ఏంటి? ఇవి సింహాలు వస్తున్నాయి. అట్లనే ఇక్కడ గణపతి ఫేస్ కొంచెం డిఫరెంట్ ఉన్నది. ఈ గణపతి ఫేస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఏ కలర్స్ అని చెప్పేసి. ప్రీవియస్ అయితే ఇవే గణపతి లెక్క తయారు చేస్తుండే. ఇలా అయితే ఈ గణపతి వచ్చేసి దాదాపు ఒక 10 ఫీట్లు ఉన్నది గణపతి. ఎక్కువ ఉంది. మన నెమలి టైప్ లో ఇచ్చిండు బ్యాక్గ్రౌండ్ లో వెంకకు. ఇక్కడ మంచిగా విష్ణుమూర్తి టైప్ లో మంచిగా కూర్చున్నాడు గణపతి అయితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో దేవత ఉంది. దేవత ఈ గణపతి మళ్ళీ స్టాండ్ మీద ఉన్నది. స్టాండ్ ఇప్పుడు మనం స్టాండ్ చూసినాం కదా, అదే స్టాండ్. అదే స్టాండ్ ఇవేం స్టాండ్ ఏంటంటే ఎక్కువ పెద్ద గణపతులకు యూజ్ చేస్తారు. 10 ఫీట్లు 8 ఫీట్లు ఉంటే బరువు ఆపడానికి యూజ్ చేస్తారు అన్నట్టు. హైట్ ఉంటాయి కదా. చిన్న గణపతులకు అయితే నార్మల్ గా పిఓపి తోని చేస్తారు కింద స్టాండ్ లెక్క. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ ఒక అన్న గణపతి తయారు చేస్తుండు చూద్దాం. అక్కడ లాస్ట్ కు కనిపిస్తుందా అక్కడ వేస్తుండు. ఇక్కడ ఈ రోజు మొత్తం అవే గణపతులు. ఇవ్వ ఇటు సైడ్ చూసుకుంటే నెమలి మీద కూర్చున్న గణపతి. ఇది కూడా సేమ్ ఆ టైప్ లోనే కానీ కొంచెం డిఫరెంట్ ఉన్నది. ముఖము మళ్ళీ మంచిగా ఉంది. మనకి వెనకనేమో అటు సైడ్ దానికేమో వెనక నెమలి వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడేమో కింద వచ్చింది మస్తు మొద్దు ఉన్నది. ఓకేనా? అయితేనా గణపతి ఈసారి లేట్ అయినా బాగా. మరి ఏమో తెలియదు, నేను మొన్న పని. ఫ్రెండ్స్ ఇక్కడైతే గణపతి అయితే తయారు చేస్తారు. టచ్ అప్లు అవోటి ఇవ్వటి ఉంటాయి కదా, అవన్నీ చేస్తారు. మన ఆల్రెడీ హ్యాండ్స్ అటకబెట్టినవి ఉంటాయి కదా, అవిటికి టచ్ అప్లు అవన్నీ చేస్తారు. ఇప్పుడు నెమలి గణపతి ఎత్తుడు పక్కకి, నెమలి పక్కకున్న గణపతి చూడు దగ్గరికి. ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం బ్యాచ్ అప్ వర్క్ చేస్తారు. స్మెల్ కూడా మంచిగా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు గణపతి ఇంకా ఇక్కడ పచ్చిగా ఉన్నది. ఇప్పుడే ఇప్పుడే చేసినట్టున్నాడు ఇది. అదే వాసన వాసన మంచి వస్తుంది. ఇక్కడ పచ్చి పచ్చిగా ఉన్నది ఇక్కడ అంతా. ఇక పైననే అంతా ఎండిపోయింది. ఇక్కడ కింద పచ్చిగా ఉంది. నాకు ఇది ఇంకా మంచిగా ఉన్నాయి. కమ్ అన్న పీఠ మీద కూర్చున్న గణపతి. అన్న పీఠ మీద కూర్చున్న గణపతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇంకా కిరీట మన ఇది ఆర్చ్ ఇచ్చిండు. ఆర్చ్ మీద కలిసి ఉన్నది. పీఠ మీద ఇందులో అయితే ఈ షెడ్ అయితే మొత్తం పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. 8 ఫీట్ల పైన ఉన్నాయి మొత్తం గణపతి. 10 ఫీటా? 10 ఫీట్ అంట. 10 ఫీట్ గణపతులు ఇవన్నీ బాబు. ఇవన్నీ మస్తు అంటే మస్తు పెద్దగా ఉన్నాయి. గణపతులు కూడా మంచిగా అట్రాక్టివ్ ఉన్నాయి. ఇట్లా చూడడానికి ఇట్లా ముద్దు అనిపిస్తున్నాయి. ఇంకా కలర్ వేసినా మాత్రం హైలైట్. కలర్ వేసినా కానీ ఇంకా మస్తు అనిపిస్తాయి. గజ్జు అంటది అంతే. షేర్ చేస్తే మిలేలా పడాలా అంతే. ఈ వీడియోకి చూద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎన్ని లైక్స్ వస్తాయి. మీ చేతిలోనే ఉంది. ఇక మీరు దనదన షేర్ చేసారు అనుకో, దనదన లైకులు కూడా కొట్టుర్రి. లైకులు మాత్రం ఇంపార్టెంట్. లైకులు కింద కామెంట్లు కూడా. ఇవన్నీ ఊపిన పీఠ మీద ఊపిన గణపతులు. ఇది బాగా గణపతి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో డిఫరెంట్ గణపతి ఉంది. ఇక్కడ నన్ను ముంగర రండి చూపిస్తా. ఇక్కడ వెంకటేశ్వరుని టైప్ లో ఉన్నది గణపతి అయితే. ఇక్కడ కూడా మొత్తం ఇంకా ఫినిషింగ్ కంప్లీట్ అయితే కాలేదు.
మొత్తం ప్యాచప్ వర్కే నడుస్తుంది ఇక్కడ అతకబెట్టేది ఇవన్నీ ఇక్కడున్నాము ఈ చేతు మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఉంది కూర్చున్న మోడల్ వేరే ఉన్నది ఇక్కడ చూసిరా గణపతులు మాత్రం అద్రి పైన అయిపోయా మనం ఫస్ట్ చూసాం చూడు గణపతి అవే గణపతులు చూసినావా 6 ఫీట్ గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనం ఫస్ట్ చూసినావా పెద్ద గణపతి కాకుండా చిన్న గణపతి 6 ఫీట్ ది అదే గణపతి ఈ చెట్ల మొత్తం అవే ఉన్నాయి కొన్ని శంఖమే ఉన్నాయి అవే సేమ్ మొత్తం అవే అక్కడ సైడ్ చిన్న ఉన్నాయి ఇంకా అటు సైడ్ చిన్న ఉన్నాయి దా అటు పరియుద్దాం పరి యో ఇక్కడనేమో దీని ఏమంటారు ఆర్చ్ ఆర్చ్ మన పెద్ద గణపతికి మీద పెడతారు ఇది సెపరేట్ తయారు చేసి పెడతారు మళ్ళా ఇక్కడ గణపతి ఇక్కడ చిన్న గణపతి గణపతి అరే వస్తాయి హైలైట్ ఉంది గణపతి ఈ పెద్ద గణపతి చిన్న గణపతి అయితే హైలైట్ ఉన్నాయి టాబెల్ మీద కూర్చున్న గణపతి సింపుల్ గా నీట్ గా ఉన్నది అంతే ముఖం అయితే మస్తు హైలైట్ అసలుకి ఇది అసలు ఈ సంవత్సరం మనం పెడితే ఇదే గణపతి పెట్టాలి అని అట్లా అనిపిస్తుంది మంచిగా ఉన్నది అట్లా ఉన్నది సూపర్ ఉన్నది అటు ఇంకా చిన్న ఉన్నాయి ఇటు చిన్న ఉన్నాయి ఇక్కడ ఏనుగు మన ఎలుక మీద కూర్చున్న గణపతి ఎలుకనేమో గాలి ఇట్లా పైన వస్తుంది మొత్తం అవే మొత్తం అవే అట్లనే మళ్ళీ పాగా గణపతులు ఇవన్నీ మొత్తం అవే ఉన్నాయి చిన్నగా దాపు 3-4 ఫీట్స్ ఉంటాయి 3.5-4 ఫీట్స్ ఉంటుంది గణపతి అయితే 4 ఫీట్స్ అనుకో ఇక 4 ఫీట్స్ ఉంటాయి గణపతి మళ్ళీ హైలైట్ ఉన్నది అంటే దీనిలో ఏంటంటే ఒక 4-5 రకాలు ఉన్నాయి గణపతులు చిన్న వాటిలో 4 ఫీట్ల గణపతులలో ఒక 3-4 మోడల్స్ ఉన్నాయి మూడు ఉన్నాయి అట్లనే 6 ఫీట్స్ గణపతుల్లో ఒక 3 మోడల్స్ ఉన్నాయి అన్నీ ఇంకా చూసారా మన డైరెక్ట్ పీఠం ఏమవుకున్నది మహారాజ్ గణపతి మహారాజ్ గణపతి మహారాజ్ గణపతి హైలైట్ అది జై భవాని చూసిరా మొత్తం దుర్గమ్మలు ఫస్ట్ తయారు చేసి పెట్టారు లాస్ట్కు టైం సరిపోదు అంటే నెల రోజులు ఉంటాయి ఇక గణపతి పండుగ నుండి దుర్గమ్మ పండుగ వరకు సరిపోగా ఫస్టే చేసి పెట్టుకుంటారు అన్నట్టు మళ్ళీ చేయడానికి టైం దొరకదు కాబట్టి ఇవన్నీ అవి ఇంకా మొత్తం షెడ్లు అన్నీ దుర్గమ్మలే ఇంకా ఇక ముంగడు కంపారు ఇక ఫ్రెండ్స్ ఆ వీడియో ఎట్లుంది గజ్జుమంటుంది కదా ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్లు కొడితే మిలియన్ల పడాలా అంతే అది పక్కన గంటలు మాత్రం గట్టి కొట్టేయరు మన ఏబిఎం క్రియేషన్ ఛానల్ అట్లనే ఏబిఎం బ్లాగ్స్ లో కూడా కంటిన్యూ వస్తాయి టోటల్ గా మనం 100+ గణపతి వీడియోస్ అయితే తీయబోతున్నాము ఈ సంవత్సరం మీరు మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి షేర్లు మాత్రం తప్పకుండా చేయండి షేర్లు చేస్తేనే మనకు వీడియోస్కి అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరైతే తప్పకుండా షేర్లు చేయండి ఓకేనా 100+ వీడియోస్ ఎట్లుంటుంది ఊహించుకోండి ఇక దద్దరిల్లిపోతుంది ఇటు మొత్తం మన వీడియోలో రావాల గజ్జుమంటది అంతే క్రియేషన్ అంటే గజ్జుమంటది అంతే ఇంకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కానీ గంటలు మాత్రం గట్టి కొట్టుకుని మర్చిపోకూరి మీ సపోర్ట్ మాకు కావాలా చల్ చల్.